కొత్త వేరియంట్ ఓమైక్రాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తే కొత్త వేరియంట్ ముప్పు తప్పుతుందని తెలిపిన నంద్యాల హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్ నందు ప్రిన్సిపల్ ఫర్హాన్ బేగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై విద్యార్థులకు నంద్యాల హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉత్పరివర్తనం బయటపడడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు కరోనా కొత్త వేరియంట్పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ 2 మోతాదులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో శుభకార్యాలలో పాఠశాలలకు వెళ్ళినప్పుడు, బస్టాండు, రైల్వే స్టేషన్లు, సంత, మార్కెట్కు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు సబ్బునీటితో చేతులు కడుక్కోవడం వల్ల మనం కొత్త వేరియంట్కు గురి కాకుండా కాపాడుకోవచ్చని నంద్యాల హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫర్హాన్ బేగం, ఉపాధ్యాయులు, మహిళా పోలీస్ జయలక్ష్మి, వైద్య సిబ్బంది సరోహన దేవాకుమారి, అంగన్వాడీ కార్యకర్త రామసుబ్బమ్మ పాల్గొన్నారు. పేరెంట్స్ డు నాట్ గెట్ ఆల్ దిస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, సో యు ఆర్ ద పీపుల్ హూ నీడ్ టు ట్రాన్స్ఫర్ ద కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ ద స్కూల్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు చేంజ్ ద మాస్క్, యూ హ్యావ్ టు వాష్ ఇట్, డ్రై ఇట్ అండ్ దెన్ యూస్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఇన్ క్లాస్ రూమ్స్ ఆల్సో డోంట్ బారో యువర్ బిలాంగింగ్స్. So don't give your pen or pencils to others, and don't take their pen or pencils or even notebooks. Okay children, omicron anetuvanti virus vijrumbistha unda sandarbhanga prapancha aarogya samstha hecharistha undi. Prapancha deshallo ee virus undi kabatti mana bharat deshamle kuda vacheetuvanti pramadam undi. Ee omicron anetuvantidi B.1.1.529 అనేటువంటి మ్యూటేషన్ జరిగిన వైరస్కు ఒమైక్రాన్ అనేటువంటి పేరును WHO పెట్టడం జరిగింది. ఈ ఒమైక్రాన్ అనేటువంటిది శీఘ్రంగా డెల్టా కన్నా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలు నొప్పులు ఉండడం, తలనొప్పి ఉండడం, మణికట్టు నొప్పులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు లేకున్నప్పుడు కూడా వైరస్ బయటపడతా ఉంది. ఎవరైనా సుస్థిగా ఉన్నప్పుడు, దగ్గు, జలుబు, జ్వరము ఉన్నప్పుడు ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయించుకోండి. ఎవరైనా మొదటి మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే రెండో మోతాదు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా ఎప్పటికప్పుడు సబ్బునీటితో కడుక్కుంటూ ఉండండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి. మాస్కు ధరించడం వల్ల, 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హాస్పిటల్లో చేరేటువంటి ముప్పు తప్పుతుంది, తీవ్ర అనారోగ్యానికి గురి కావడం ఉన్నటువంటి ముప్పు తప్పుతుంది, మరణం నుంచి మనం బయట పడగలిగిన వాళ్ళవితా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ఒమిక్రాన్ అనేటువంటి వైరస్పై ప్రజల్లోనూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించండి. శుభకార్యాలకు కానీ, బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, ఆటోలలో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఒకందరు మాస్క్ ధరించలేదనే ఉద్దేశంతో మనం కూడా అలాగే ఉండకూడదు. ఇది శీఘ్రంగా వ్యాపించేటువంటి వ్యాధి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను.